రికవరీ ఏజెంట్గా నేను పార్ట్ టైమ్గా వర్క్ చేస్తున్నానని మీకు తెలుసుగా. ఒకరోజు మనీ వసూలు చేయడానికి ఒక ఇంటికి సీక్రెట్గా పంపించారు, అదే రాణి నివాసం. హలో, ఎవరండి లోపల? హలో, ఎవరు లేనట్టున్నారా? హలో, ఇదంతా ఒక రాజవంశానికి చెందింది కావడం వల్లే నేను ఇంత గట్టిగా నమ్ముతున్నాను. ఇప్పుడు మనకు రెండే గోల్స్, ఒకటి పగలైతే నరసింహ నుండి తప్పించుకోవడం, రెండు రాత్రైతే వజ్రాలను కొట్టేయడం. సో ఈరోజు అర్ధరాత్రి ఆ రాణి ఇంటికి బయలుదేరుతున్నాం. గెట్ రెడీ. అదే ఆ రాణి హౌస్. కమాన్. ఇద్దరు ఎవరో ఒకరా వాచ్మెన్తో కాస్త ధైర్యంగా మాట్లాడి మేనేజ్ చేస్తే మనం లోపలికి వెళ్ళొచ్చు. నువ్వు సినిమా హీరో అవ్వాలిగా, నీకు ధైర్యం ఎక్కువ ఉండాలి. వెళ్ళు. అబ్బా, లేడీస్ ఫస్ట్ అమ్మా, మీరే వెళ్ళాలి. వెళ్ళు. బయటడు ఎలా ఉన్నాడంటే లోపల ఉండే వాళ్ళ గుర్తు తలుచుకుంటే భయం వస్తుంది. ఆ వాచ్మెన్ని మనం ఎలాగైనా సరే మాయ చేయాలి. హౌ? ఎలా? రేపు మార్నింగ్ డూప్లికేట్ వజ్రాలు రెడీ చేద్దాం. మనం కొట్టేస్తున్న వజ్రాల్లో కొంత భాగం ఇస్తామని చెప్దాం. ఈ ప్రపంచంలో దేనైనా కొనగలిగే శక్తి ఒక డబ్బుకు మాత్రమే ఉంది. డబ్బుకు లంగునోళ్ళు ఎవరైనా ఉంటారా? అరే పండు, స్వీటీ అంటే నాకు చాలా ఇష్టం రా. తను లేకపోతే నేను బతకలేను రా తమ్మి. తను ఎలాగైనా నన్ను ప్రేమించేటట్టు చేయరాబాయ్. చేస్తే నాకేంటి? అరే నీకేం కావాలంటే అది ఇస్తా తమ్మి. ఇప్పుడు 10,000 కావాలి, ఇస్తావా? అరే వద్దు, నువ్వు వద్దులే. అరే వద్దు, అరే 50,000 చేయరా. మీకు తెలియని విషయం ఏంటంటే స్వీటీకి మీరంటే చాలా ఇష్టం. మీ పేరు చెప్పినప్పుడల్లా సిగ్గుపడుతుంటుంది. కానీ ఈరోజు నేటికి తను కారు అడిగింది. ఈ విషయం తను అడగొద్దు. ఎప్పుడైతే స్వీటీ కళ్ళ ముందర ఒక్కటి మటర్ చేస్తారో అప్పుడే స్వీటీ మీకు ప్రపోజ్ చేస్తుంది. అప్పుడు దా మీ ట్రైల్స్ మీరు ఉండండి. ఓ చిన్న మాట, ముఖ్యమైన విషయం ఏంటంటే తను మేము లవ్ చేసిన విషయం తను కూడా తెలియదు. తనకి తెలియకుండా ట్రై చేసుకున్న సిమ్ గారు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. వీడు బంద, దానికి ప్రేమ అంటే ఇష్టం, వీడి పడటం చాలా కష్టం. హలో స్వీటీ, త్వరగా వచ్చే. అరే వద్దు, ఈరోజు ఎలాగైనా సరే మీ వదిన చూస్తున్నాగా ఎవరినో ఒకని వేసేయాలి. మొత్తం అరేంజ్ చేసావుగా. చేశానన్నా? ఒకని దొంగలా వెళ్ళి వదిన పరుచుకోట్టేమని చెప్పానన్నా. అప్పుడు నువ్వు సర్దార్ గబ్బర్ సింగ్ లా వెళ్ళి వాడిని చంపేసి వదిన కాపాడవనుకోనా? వదిన మళ్ళీ మళ్ళీ పడిపోతుందన్నా. మళ్ళీ మళ్ళీ ఎందుకురా, ఒకసారి పడితే చాలు. మీ అభిమానం మీరు. Dunga, dunga, please help, please help, please help.
అరే అమ్మాయిల బ్యాగ్ కొట్టేయడానికి సిగ్గుగా లేదు. బ్యాగులు అమ్మాయిల దగ్గర ఉంటాయి కదా, అందుకే కొట్టేశా. పంచ నాకే పంచ వేస్తున్నావురా. అరే ఈ గబ్బర్ సింగ్ రావడం లేట్ కావచ్చు, కానీ బుల్లెట్ దిగడం పక్కా. నువ్వు గబ్బర్ సింగ్ అయితే నీ సర్దార్ గబ్బర్ సింగ్. హాయ్ అంట్రా. అరే అరేంజ్ చేసింది చంపడానిక లేక నా మీద పంచలేయడానికి? చంపడానికి అన్నా. అరే కానీ బుల్లెట్కి స్పీడ్ ఎక్కువ. అన్నా ఇడు చచ్చాడన్నా. లేవు ఏంట్రా ఇది, మన చేతిలో చూస్తాడనుకుంటే కొబ్బరి బొండం చేతిలో చచ్చాడేంట్రా? తెలీదన్నా. వదిలేనా? ఇంకెక్కడ వదిలేరా? కొబ్బరి బొండం చేతిలో చచ్చాక అవసరమా ఇది? దీని అనుకున్నావా? ఉత్తు వజ్రాలు లోపల వజ్రాలు ఉన్నాయని నీకు తెలుసు, వాటిని ఎలా కొట్టేయాలో మాకు తెలుసు. నువ్వెన్ని సంవత్సరాలు ఇక్కడ బొమ్మల నించున్నా నీ తలరాత మారదు. నీ జీవితం మారాలంటే మాతో కలిసి చూడు, బ్రహ్మాండంగా బతికేయచ్చు. వీడు మన డీలు ఓకే చేసినట్టే. స్వీటీ నువ్వు వెళ్ళి గేట్ ఓపెన్ చేయి, వెళ్ళు. రాణి అమ్మా రాణి. బాబాయ్ ఉన్నాడు, బాబాయ్ ఉన్నాడు. రాణిని ఎవరు పిలుస్తున్నారు? వస్తున్నా బాబాయ్. అమ్మో చాలా టెన్షన్ ఉందిరా, రాణి అసలు చూసి వెళ్ళిపోదాం. నాకు కూడా చాలా టెన్షన్గా ఉంది. నీకెందుకురా టెన్షన్? కాదు స్వీటీ, ఈ ప్రపంచంలో ఎవరికి ఉంటుంది అంత కాస్ట్లీ నడుము? ఆపండిరా మీ సోది, అమ్మని చూస్తే చాలు సొల్లు కార్చుకుంటారు. మీ అబ్బాయిలంతా ఇంతేనా? ముందు పని చూడండి రా. అయితే మనం అనుకున్నదంతా నిజమే, అంతా కరెక్ట్ గా జరిగితే మనం లైఫ్ లో అనుకున్నవన్నీ సాధించొచ్చు. ఈ రాణి బాగా నచ్చేసింది. ఈ కాస్ట్లీ నడిమే నా మూవీలో హీరోయిన్. ఈ రాణి నాకు పిచ్చ పిచ్చ నచ్చేసింది. షి హాస్ కాస్ట్లీ హిప్. అబ్బా నడుము ఆగిరా, పప్పేసుకో ఉప్పేసుకో అన్ని వేసి తిప్పేసుకో. ఒరే నీ డాన్స్ జనాలు భయపడేలా ఉన్నారా? ఆయన కుషి సినిమాలో పవన్ కళ్యాణ్ నడువు నడువు అంటే ఏదో అనుకున్నాను రా. ఆ నడువే మాయా, ఆ నడువే రానిరా. నాకు మాత్రం నచ్చదా ఏంటి ఆ నడుము? అమ్మో సర్లే సోదాపి, రేపేం చేయాలో ఆలోచించండి. ఏముంది, వాళ్ళు మాట్లాడుకున్న దాన్ని బట్టి రేపు అక్కడేదో పార్టీ ఉంది. దీన్ని బాగా అబ్జర్వ్ చేస్తే ఇంకా మనం ఈజీగా రాబరీ చేయడానికి అవకాశం ఉంటుంది. సర్లే నాకు నిద్ర వస్తుంది, రేపు మాట్లాడుకుందాం.
నరసింహం గారు బయటికి వెళ్ళాలి, కొంచెం మీకు ఆరుస్తారా? స్వీటీ ఏం మాట్లాడుతున్నావు? ఇంకో విషయం స్వీటీ, నీకెప్పుడు ఏం కావాలన్నా నన్ను నిర్భయంగా అడగొచ్చు. అరే వదినకు ఏం కావాలంటే అది ఇచ్చేయండి, ఓకేనా? ఓకేనా? ఇది చాలు నరసింహం గారు. బాయ్ స్వీటీ, బాయ్. అన్నా మన కారు మధ్యలో ఆగిపోతుందన్నా. మన కారు మధ్యలో ఆగిపోవడం ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మన కారు అంటే మన అల్లా తప్ప కారు అనుకుంటున్నావా? మా నాన్నకు ప్రేమతో మా తాత ఇచ్చాడు, నా మీద ప్రేమతో మా నాన్న ఇచ్చాడు, అది నా కారు గొప్పదనం. పెట్రోల్ అయిపోతే తాత ఇచ్చిన నాన్న ఇచ్చిన అయిపోద్ది కదన్నా. అవునా? ఓసారి ఇట్రా నాన్న, అది మీ వదినకు కీవో ముందు చెప్పాలరా మాట. అన్న కారు వెళ్ళిపోతుందన్నా. అరే మీ వదిన కాలు కింద పెట్టకుండా చూసుకోపో, నేను నీ వెనకాయ వస్తా. గుండెలో ఆశగా తరతరాల ఎదురు చూపులో ఆవిరైన నీ కన్నీళ్ళు ఆనవాళ్ళు ఈ సంకెళ్ళు రాజ్యమా ఉలికి పడు. బహుబలి కాదురా, బలికి పోయేటట్టున్నా. ఎందుకు వచ్చి పట్టుకోలేదు? కారు కదలట్లే గట్టి ఎలాగానా? వెరీ హారిబుల్. సరే అన్న, వదిన వెళ్ళిపోతుందన్నా. ప్రేమ్ గారు వదిన కలిసి వెళ్ళిపోతున్నారన్నా. ఏంట్రా ఈ జీవితం? అటు మా నాన్న కొరిక తెచ్చుకోలేకపోయాను, ఇటు మీ వదిన నా కాకుండా పోయింది, ఇదే నా జీవితం. ఈ హత్యలు ఈ కత్తులు మనకెందుకురా? ఇంకెందుకురా ఈ కత్తి? వస్తున్నా అన్నా. వీడు పోయాడన్నా. ఏంట్రా ఇది, చంపుదాం చంపుదాం అనుకున్నప్పుడు ఎవడు చావలేదు, వద్దనుకున్నప్పుడు ఈడేవో రా ఇలా తెచ్చాడు. అన్న పోలీసులు వస్తున్నారన్నా, దొరికితే పక్కలేస్తారు. ఇన్నాళ్ళకి ఎంత క్లారిటీగా చెప్పావురా. కొన్నాళ్ళ పాటు మనం అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోవాలా? ఇది పట్టుకో.